ఎవరు మోటార్ కార్ లో వచ్చారా సంగతి ఏంది కనుకొచ్చదా నీకెందుకు లేరా పెద్దోళ్ళ విషయం నేను మాట్లాడొస్తాను మీరు పరి కానివ్వండి నమస్కారం బాబు నమస్కారం మీకు ఎవరు కావాలండి మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ తామరావరండి మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం హాయ్ ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకొని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం అలాగండి ప్రెసిడెంట్ గారు పట్నం వెళ్ళారండి సాయంత్రం దాకా రారు అరే మరి ఇప్పుడు ఎలా ఏం పర్లేదండి ఎవరంతా నాతో మాట్లాడండి హాయ్ బాబు నేనే పరాయండి కదండి పేషెంట్ గారికి స్వయాన మామగారినండి ఏంటి నువ్వు ప్రెసిడెంట్ గారి మామగారివా ఏం బాబు పొద్దున్నే హరికథలు వినిపించడానికి మేము దొరికామా అమ్మతోటండి బాబు లేదో పని చేయండి వీళ్ళు ఆర్త కర్పూరం పట్టరండి దాని అరచేతులు వెలిగించుకుని నేనే పేషెంట్ గారి మామగారిని కనకదుర్గమ్మ తల్లూరు మీద ప్రమాణం చేసి చెప్తాను ఎలాంటి పట్టరండి పట్టరండి సార్ వీడెవడో తిక్కలలో ఉన్నాడు సార్ వీడితో మనకెందుకు రేపు వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారితోనే మాట్లాడుకుందాం ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే సంచి కొట్టేసేలా ఉన్నాడు ఏం లేదురా చెరుకు కొనడానికి వచ్చాం అన్నారు సరే రేటు మాట్లాడుకుందాం అండి అన్నాను పేషెంట్ గారు కావాలి అన్నారు అక్కర్లేదండి నేను పేషెంట్ గారి మామగారిని నాతోటే మాట్లాడండి అన్నాను ఓ పట్టానేనరా తెక్కలోళ్ళగా ఉన్నారు తెక్కలోళ్ళు కాదు మీరు ఏంటో నువ్వు ఆగేది మరి లేకపోతే ఏందండి ప్రెసిడెంట్ మాంగారంటే ఎలా ఉండాలి ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో ఒకటి తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి అప్పుడు ప్రెసిడెంట్ మాంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు అంతేగాని పాత పోయి పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మాంగారిని నేను ప్రెసిడెంట్ మాంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు మనం పుట్టినప్పటి నుంచి ఉంది మనం పొలంలో కాలెట్టామంటే గోసి బిగించాల్సిందే ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఊడ తీసేసినా ఎవ్వడు అడగడు మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావగారు కదా ఆ దర్జా చూపించకపోతే నీకే కాదు మీ అల్లుడు గారికి కూడా పరువు తక్కువ అంతే మరి అంతే ఏంటన్నా గడపే మర్చేశారు తప్పలేదమ్మా ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా అందుకని చెప్పి పెట్టులోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను ఎలా ఉంది అద్దరిపోయిందిరానా మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తే మైసూర్ మహారాజాలా కనిపిస్తున్నారు అతను ఎవరమ్మా నాలకే గేదెలు పోకరా నమస్కారం సార్ ఏంటయ్యా అదే సార్ అడ్వాన్స్ ఇచ్చేద్దామని తీసుకోండి సార్ నేను తెక్కలోడిని పిచ్చోడిని పాలేరుడిని నాకెందుకు ఇస్తారా డబ్బు వదిలేయండి సార్ మేమేదో తెలియక తికమక పడ్డాం మీరు పెద్దవారు పైగా ప్రెసిడెంట్ గారికి మామగారు ఆ సంగతి గుడ్డలేసినా తెలిసిందా అసలు నాకు తెలియగడుగుతాను మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషికా ఏదో తప్పు జరిగిపోయింది డబ్బు తీసుకోండి సార్ తీసుకోండి సార్ రేపు పొద్దున్న వస్తే అల్లుడు గారు ఉంటారు రేట్ అది మాట్లాడుకోండి సరే వెళ్ళొస్తామండి అమ్మా ఏంటన్నా ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి